కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన భారత్ బంద్ కు రాయదుర్గంలో అనూహ్య స్పందన లభించింది. ఉదయం నుండి టీడీపీ వామపక్ష దళిత ప్రజా సంఘాల రైతు సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ చేయించారు. వినాయక సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, తెలుగు రైతు రాష్ట ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, తెలుగు మహిళ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ సంపత్ కుమారి, సిపిఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున తదితరులు హాజరయ్యారు. వర్షాభావం వర్షాలు లేనందు వల్ల రైతులు చెనక్కాయ కానీ మిగతా పంటలు కానీ దిగుబడి తక్కువగా ఉంది. కాబట్టి ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇవ్వాలని, అదేవిధంగా నష్టపోయిన రైతులకు పరిహారం కట్టించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్రం అమలు చేస్తున్నది, అది ఎంత తొందరగా రద్దు చేస్తే అంత మంచిది. రాబోయే రోజుల్లో రైతులకు రైతే వెన్నుముకన్నాము, రైతులకు తినడానికి కూడా తిండి లేకుండా అవుతుంది. కాబట్టి ఈ నల్ల చట్టాలను రద్దు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వామపక్షాల పిలుపు మేరకు తెలుగుదేశం మద్దతిస్తూ కలిసికట్టుగా అన్ని వామపక్షాలు ఈరోజు